నమస్కారం స్వాగతం ముందుగా పోడు సమస్యలపై రహదారులు దిగ్బంధించిన అఖిలపక్షం హక్కు పత్రాలు ఇచ్చే వరకు పోరాడతామన్న రేవంత్ రెడ్డి ఏజెంట్లతో పోస్టల్ బ్యాలెట్ కుట్ర చేస్తున్నారన్న ప్రకాష్ రాజ్ విష్ణు ప్యానెల్ పై మా ఎన్నికల అధికారికి ఫిర్యాదు నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల ఆఫ్ఘన్ ప్రజల స్వేచ్ఛకు తాలిబన్ల సంఖ్యలు షరియా చట్టం ప్రయోగిస్తూ ప్రజల్లో భయోత్పాదం తిరుమలలో ఘనంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం మధ్యాహ్నం వరకు దర్శనాలు నిలిపివేక ప్రభుత్వ ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత విద్యా వాలంటీర్ వ్యవస్థపై ఆలోచిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై దుబ్బాక శాసనసభ్యుడు అడిగిన ప్రశ్నలపై మంత్రి శాసనసభలో వివరణ ఇచ్చారు పాఠశాలల మెయింటెనెన్స్ లోపల చాలా ఇబ్బందులు వస్తున్నాయి అధ్యక్ష తోగుట మండల కేంద్రంలో ఉన్నటువంటి రెండు పాఠశాలల్లో దీక్ష ఈ టాయిలెట్స్ మరియు స్కూల్ని పూర్తిగా పరిశుభ్రం ఆడపిల్లతో జయించి టాయిలెట్స్ కడిగిస్తున్నటువంటి ఫోటోలు వీడియోలు వివిధ దినపత్రికలలో మరియు టీవీ ఛానళ్లలో వచ్చిన అధ్యక్ష ఆ రకంగా చేసినటువంటి సంబంధిత అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా అనేది ఒకటి తమ ద్వారా మంత్రి గారు నడుతా ఉన్న అధ్యక్ష రెండవది అధ్యక్ష మా దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్న దాదాపు పన్నెండు పాఠశాలల్లో అధ్యక్ష పల్లె ప్రకృతి వనాలని పాఠశాల కాంపౌండ్ లోపల పాఠశాల ప్లే గ్రౌండ్ ని డిస్టర్బ్ చేస్తూ పల్లె ప్రకృతి వనాలని స్కూళ్లలో ఏర్పాటు చేయడం వల్ల ప్లే గ్రౌండ్స్ డిస్టర్బ్ అవుతున్నాయని సంబంధిత అధికారుల మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా తమరు ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష చాలా పాఠశాలలలో గత కొంతకాలం నుంచి విద్యా వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి అసలు విద్యా వాలంటీర్స్ వ్యవస్థ ఉందా లేదా దాన్ని కొనసాగిస్తా ఉన్నామా దాన్ని తొలగిస్తా ఉన్నామా ఉంటే వారి పరిస్థితి ఏంది వారి జీతపత్యాల పరిస్థితి ఏంది స్టూడెంట్స్ పనిచేశారని చెప్పారు అధ్యక్ష తప్పకుండా రిపోర్ట్ తెప్పించుకుంటాం అధ్యక్ష తెప్పించుకొని దాని మీద యాక్షన్ తీసుకోవడం కూడా తప్పకుండా జరుగుతుందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తాం అధ్యక్ష గౌరవ కలెక్టర్స్కి అధికారం ఇవ్వడం జరిగింది అధ్యక్ష స్కూల్లో బాగా ప్లేస్ ఉండి ఉంటే తప్పకుండా పార్క్ అంట ప్రకృతి ఉనాలంటే పార్కే కదా అధ్యక్ష దానికి ఇబ్బంది లేకుండా పిల్లలకు ఇబ్బంది లేకుండా ఎక్కువ ప్లేస్ కొన్ని కొన్ని స్కూల్స్లలో పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న ప్లేసెస్ కూడా ఉన్నాయి అధ్యక్ష అట్లాంటి ప్లేసెస్లలో కలెక్టర్స్ కి అవకాశం ఇచ్చాం అధ్యక్ష అక్కడ ఉంటే ఏర్పాటు చేసుకోవచ్చు అనేది ఒక దగ్గర టీచర్స్ ఎక్కువండి స్టూడెంట్స్ తప్పుకున్నారు అధ్యక్ష ఒక దగ్గర స్టూడెంట్స్ ఎక్కువండి టీచర్స్ తక్కున్న కొన్ని స్కూల్స్ అన్ని కూడా రేషలైజేషన్ చేయాలనేది ఒకటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష చేసిన తర్వాత అంత అవసరం అనుకుంటే తప్పకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తాం ఈ గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను తెలంగాణ ఆవిర్భావ సమయంలో ఉన్న విద్యుత్ సమస్యను మూడు నెలల్లో పరిష్కరించినట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు మూడేళ్లలోనే రైతులకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ ను అందించినట్లు శాసనసభలో వివరించారు తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో మూడో స్థానంలో రాష్టం నిలిచిందని స్పష్టం చేశారు విద్యుత్ రంగంలో రాష్ట పురోభివృద్దికి కేసీఆర్ దార్శనికతే కారణమని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు రాష్ట్ర ఉద్యమం విద్యుత్ సమస్య తెలుసు మా ముఖ్యమంత్రి గారు ఏ నాయకుడు ఈ దేశంలో ప్రపంచంలో మాట్లాడినటువంటి విషయాల్ని నెగిటివ్ విషయాల్ని కూడా ఎన్నికల్లో ప్రస్తావించి ఎన్నికల సభల్లో వంద పైగా సభల్లో రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి నమూనా ఎట్లా ఉంటుందనే విషయాన్ని చెప్తూ ఇది తెల్లారంగానే నన్ను విద్యుత్ అడిగితే నేను ఇవ్వలేను ఒక మూడేళ్లు పడుతుంది మనం విద్యుత్ రంగాన్ని సరి చేసుకోవడానికి అనే మాటను వంద బహిరంగ సభల్లో చెప్పినారు ప్రజలు కూడా ఆ సమయం ఇచ్చినారు మూడేళ్లు తీసుకోలేదు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మూడు నెలల్లోనే సరి చేసి మూడేళ్లలో ఇరవై నాలుగు గంటల విద్యుత్తును రైతాంగానికి ఇచ్చే పథకం భారతదేశంలో అమలు ప్రారంభం చేసి కోవిడ్ సమయంలో పారిశ్రామిక రంగానికి కేంద్రం ప్రకటించిన ఇరవై లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీ మిథ్యగా మారిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు పారిశ్రామిక రంగంపై కరోనా ప్రభావం ఏ మేరకు పడిందని ఎమ్మెల్సీ భానుప్రసాదరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు పరిశ్రమల శాఖ తీసుకున్న పురోగమన విధానాలను మంత్రి కేటీఆర్ వివరించారు కోవిడ్ సమయంలో కొత్త పెట్టుబడుల వృద్దిలో ఎలాంటి తగ్గుదల లేదన్నారు రెండు పేల ఇరవై ఏప్రిల్ నుంచి కొత్త యూనిట్ల ప్రారంభంలో మాత్రం కొంత తగ్గుముఖం ఉందని తెలిపారు మూడు పేల నాలుగు వందల ఐదు కొత్త ఇప్పటి వరకు డెబ్బై ఏడు కొత్త ప్రతిపాదనలకు ఆమోదం తెలిపామని కేటీఆర్ యూనిట్లు రాగా రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి నూట రెండు యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించామన్నారు కోవిడ్ మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి కొత్త పెట్టుబడులకు తెలిపిన ఆమోదాల వల్ల రెండు లక్షల ఆరు వేల తొమ్మిది వందల పదకొండు మందికి ప్రత్యక్షంగా ఉచితంగా ఉపాధి లభిస్తోందని మంత్రి కేటీఆర్ మండలికి వివరించారు కేంద్ర ప్రభుత్వం ఒక గంభీరమైన ప్రకటన చేసింది అధ్యక్ష ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీ మేము ఇస్తున్నాము అని చెప్పి వారు ఒక ప్రకటన చేశారు అధ్యక్ష నేను కూడా చాలా కాలం నుంచి వెతుకుతా ఉన్నాను అధ్యక్ష ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీ ఎక్కడ పోయింది ఎవరికి వచ్చింది అనే మాట నేను కూడా వెతుకుతా ఉన్నాను అధ్యక్ష చెప్పేది వేరే రకంగా చెప్తున్నారు బయట ఇరవై లక్షల కోట్లు ఉదారంగా పంచిపెట్టినట్టు అందరికీ దేశం అంతా ఇచ్చినట్టు చెప్తున్నారు కానీ వాస్తవం ఏంటంటే అధ్యక్ష మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు వీటిని కొలాటరల్ ఫ్రీ లోన్స్ అంటారు ముఖ్యంగా ఈ గ్యారంటీడ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ అనే పేరిట జీఈసీఎల్ అనే పేరిట మన రాష్ట్రంలో ఒక లక్ష నలభై మూడు వేల రెండు వందల తొంభై యూనిట్లకు గాను ఐదు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు వారు లోన్లు ఇప్పించారు ఒకటే ఒక ఇలా పాయింట్ ఏంటంటే మరి ఐదు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు అవుట్ ఆఫ్ ఇరవై లక్షల కోట్లు అంటే ఎంత అవుతుందో పర్సెంటేజ్ నాకు తెలియదు పాయింట్ జీరో 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 వన్ ఏమవుతుందో ఇంకెంత అవుతుందో నాకు తెలియదు కానీ అట్లాంటిది ఏదో ఉంది అధ్యక్ష ఎందుకంటే ప్రభుత్వం టు ప్రభుత్వం మాట్లాడేటప్పుడు ఎప్పుడూ విమర్శనే కాదు నిర్మాణాత్మకమైన సూచనలు చేయాలనే ఉద్దేశంతో చాలా కన్స్ట్రక్టివ్గా రాసినాం అధ్యక్ష మా మా రాష్ట్రంలో ఉండే మా ఇండస్ట్రీ బాడీస్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఇది మీ ప్రోగ్రాం వల్ల మీ ప్యాకేజ్ వల్ల ఏ రకంగా కూడా చిన్న పరిశ్రమలకు కానీ సూక్ష్మ పరిశ్రమలకు కానీ మధ్యతరహా పరిశ్రమలకు కానీ లాభం లేదు దయచేసి ఈ కార్యక్రమాన్ని సవరించండి అని చెప్పి సూచనలు చేశాం కానీ అధ్యక్ష దురదృష్టం కనీసం ఇప్పటివరకు స్పందన లేదు కనీసం కన్సిడర్ చేస్తున్నాము లేదా కనీసం చూసాము మీ ఉత్తరం అనే మాట కూడా ఇంతవరకు రాలేదు అధ్యక్ష కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే ఆ ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీ అనేది ఒక పెద్ద మిథి అధ్యక్ష తప్ప దానిలో వచ్చింది కానీ ఈ దేశానికి కానీ ఇక్కడ పరిశ్రమకు కానీ వచ్చింది సున్నామనే మాత్రం మాట మాత్రం నేను తెలియజేస్తాను విజయ డైరీని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శాసనమండలిలో వెల్లడించారు మెగా డైరీ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించిన అంశంపై సభ్యులు ఎంఎస్ ప్రభాకర్ రావు రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు కరీంనగర్ జిల్లా పాడి రైతులకు నాలుగు రూపాయల ప్రోత్సాహకం అందడం లేదని జీవన్ రెడ్డి మండలి దృష్టికి తెచ్చారు కరీంనగర్ ముల్కనూరు నల్గొండ పాడి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే యాబై శాతం రాయితీతో పాడి పశువులను పంపిణీ చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ లీటర్ల నుంచి నాలుగున్నర లక్షలకు పెంచామన్నారు నాలుగు రూపాయల రాయితీగా రెండు వందల ఐదు కోట్లు రైతులకు చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు రాష్టంలో ముప్పై ఐదు పేల మంది ఉన్న పాడి రైతుల సంఖ్య తెరాస పాలనలో ఒక లక్ష ముప్పై రెండు పేలకు పెరిగిందన్నారు ఎనబై పార్లర్లు ఉండగా తాము అధికారంలోకి వచ్చాక రాష్ట వ్యాప్తంగా ఐదు వందల నాలుగు పార్లర్లకు విజయ డైరీని విస్తరింపజేశామన్నారు రావిరాల ప్రాంతంలో మెగా డైరీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తలసాని మండలిలో పెల్లడించారు కరీంనగర్ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అది మ్యాక్స్ పరిధిలో రిజిస్టర్ చేయబడి ఉన్నది అది మ్యాక్స్ పరిధిలో రిజిస్టర్ చేయబడి ఉండడంతో ఈ నాలుగు రూపాయల రాయితీ పర్ లీటర్ ఏదైతున్నదో విజయ డైరీకి ఏ విధంగా కల్పించడం జరిగిందో కరీంనగర్ జిల్లా పాడి రైతులకు అది కల్పించబడడం జరగటం లేదు ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది వారు తప్పకుండా దీన్ని విడుదల చేస్తామని చెప్పిన కూడా చెప్పిండ్రు ఫర్ లాస్ట్ త్రీ ఇయర్సే మాకు రూపీస్ రాయి రాయితీ రావటం లేదు కరీంనగర్ విషయంలో అధ్యక్ష ఆ విషయంలో ఏంటంటే ఆల్రెడీ అందరికి ఇన్సెంటివ్ ఫోర్ రూపీస్ ఇన్సెంటివ్ ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ చేయడం జరిగింది బట్ ఆ కరీంనగర్ డైరీ నుంచి రావాల్సినటువంటి డీటెయిల్స్ మరి ఫైనాన్స్కు వచ్చిన తర్వాత నేనే వాళ్ళందరితో కూర్చొని మాట్లాడినా అది జరుగుతుంది అధ్యక్ష ఐస్ క్రీమ్స్ కూడా బ్రహ్మాండంగా లాంచ్ చేసినాం విజయ డైరీ అంటే విజయ డైరీ బ్రాండ్ మంచిదే కానీ అందుబాటులో ఉండదు అధ్యక్ష అంటే గతించినటువంటి ప్రభుత్వాల ప్రయత్నం వల్ల తెప్పిస్తా నేను తెప్పిస్తాను అందరికీ తెప్పిస్తానా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున విస్తరిస్తున్నాం అవుట్లెట్లు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాం కాబట్టి తప్పకుండా రాబో కాలంలో ఇప్పుడు ఏడు వందల యాభై కోట్ల టర్నోవర్ని అధ్యక్ష మేము తప్పకుండా దీన్ని ఐదు వందల కోట్ల టర్నోవర్ వరకు తీసుకెళ్తాం అధ్యక్ష మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది మా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగమవుతోందని ప్రకాష్ రాజ్ ఆరోపించారు ఈ విషయానికి సంబంధించి మంచు విష్ణు ప్యానెల్ పై ఎన్నికల అధికారికి సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారు ఆగంతకులతో ఎన్నికలు నిర్వహిస్తారా అని ప్రశ్నించారు కృష్ణ కృష్ణన్ రాజు సహా చాలా మందికి సంబంధించి పోస్టల్ డబ్బులు చెల్లించారంటూ భావోద్వేగానికి గురైన ప్రకాష్ రాజ్ సినీ పెద్దలు సమాధానం చెప్పాలన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయడం వృధా అని శ్రీకాంత్ అసహనం వ్యక్తం చేశారు సీనియర్ సిటిజన్స్కి సిక్స్టీ ప్లస్ ఉన్న సిటిజన్స్కి ఇంట్రొడ్యూస్ చేస్తానని ఎలక్షన్ ఆఫీసర్ చెప్పారు వాళ్ళు ఏం చెప్పారంటే అవును రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందులో వాళ్ళు ముప్పయో తారీఖు లోప ఎవరికైతే పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయాలని అవసరం ఉందో సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఒక లెటర్ రాసి వాళ్ళ అడ్రస్ను వాళ్లే రాసి వాళ్ళ మెంబర్షిప్ నంబర్ రాసి వాళ్ళ సంతకం చేసి ఎలక్షన్ ఆఫీసర్కి పంపించాలి ఇది రాగానే మా ప్యానల్ వాళ్ళు అరవై ఏళ్ళ ముందు ముందున్నాడు ఏమంటే మీకు బ్యాలెట్ పేపర్స్ కావాలా ఇలాంటి ఒకటి ఉంది మీరు ఒక లెటర్ రాయండి అని చెప్తుంటే లేదండి విష్ణు మోహన్ బాబు గారి ప్యానెల్ తరపు నుంచి ఒక లెటర్ తీసుకొచ్చి మీకు పోస్టల్ బ్యాలెట్ ఉంది మీరు సైన్ చేయండి మేము బ్యాలెట్ పేపర్ పంపించేలా చేస్తామని తీసుకెళ్ళారండి ఆ తర్వాత చూస్తే ఒక అరవై బ్యాలెట్ పేపర్లు వచ్చాయి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను సార్ అరవై బ్యాలెట్ పేపర్లు వచ్చాయి కదా మూడు స్టేట్స్ నుంచి అన్నీ సిమిలర్గా ఉన్నాయా అవును యాభై పైన ఒకేలా ఉన్నాయి లెటరు వచ్చింది ఒకే కవర్లో సార్ ఇందులో ఏదో ఒక ప్రాబ్లం ఉంది సార్ సాయంత్రం యాభై ఆరు మంది ఇంకా డబ్బు కట్టకపోతే ఎవరైతే పోస్టర్లో రిక్వెస్ట్ చేశారో ఒక ఆగుంతకుడు ఒక స్ట్రేంజర్ ఒక మనిషి వచ్చి ఇరవై ఎనిమిది వేలు ఒకేసారి కట్టారు ఎవరు ఈ మనిషి కట్టిందని చూస్తే మోహన్ బాబు గారి కంపెనీలో మేనేజర్గా ఉన్న మనిషి ఆయన ఫోన్ నంబర్ ఉంది ఇందులో ఉందా లేదా మీరు చెప్పండి సార్ అంటే అక్కడి నుంచి కొద్ది గంటల్లో కొద్దిసేపట్లో ఇంకో మనిషి వచ్చి దాన్ని రిటర్న్ తీసుకెళ్ళిపోయారు కట్టిన డబ్బుని రిటర్న్ తీసుకున్న దానికి రెసిప్ట్ కూడా ఉంది ఆయన పేరు చిన్న ఆయన ఫోన్ నెంబర్లో ఉంది ఈయన కూడా ఆ ప్యానల్ మనిషి రేపు ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ పంపించిన తర్వాత వాళ్ళు వెళ్ళి కావాల్సిన వాళ్ళు గుర్తించుకొని మళ్ళీ పోస్ట్ చేయాలంటే ఏంటి సార్ గ్యారెంటీ ఇలా జరుపుతామా ఎలక్షన్స్ అండ్ ఈ వేదిక మీద చాలా ఆవేదనతో డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కృష్ణంజాజ్ గారిని అడుగుతున్నా మీ ఐదు వందల రూపాయలు కూడా కట్టారు సార్ వాళ్ళు ఇక్కడ పెట్టమనేని కృష్ణ గారు మహేష్ బాబు గారు తండ్రి డబ్బు కూడా కట్టారు సార్ ఇక్కడ పర్చూరి బ్రదర్స్ మీ డబ్బు కట్టారు ఇక్కడ ఇలా నడుపుతామా మనం ఎలక్షన్స్ ఇంత దిగజారుతామా ఇల్లు ఇలా గెలుస్తారా మా మీద ఒకే మాట నేను చెప్పాలనుకుంటున్నాను మేము గెలుస్తాం మేము గెలుస్తాం మాదే గెలుపు అని అంత స్ట్రాంగ్ గా ఎలా చెప్తున్నారని ఇంతవరకు నాకు చిన్న డౌట్ మనసులో ఉండింది ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది మీ అందరికీ ప్రతి మెంబర్కి ఇది క్లియర్ చేయాలండి ప్రతి మెంబర్ దయచేసి ప్రకాష్ రాజు గారు అన్న ప్రతి మాట ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించండి దయచేసి ఈ ఓటు అనేది మన హక్కు అండి మన భవిష్యత్తు ఏంటి మన జీవితం ఏంటి అన్నది ఈ ఓటు మీద ఆధారపడి ఉంది సరే ఇందులో కొంతమంది ఏంటంటే సరే మోహన్ బాబు గారు ఫోన్ చేశారు కదా అలాగే విష్ణు మంచి గారు ఫోన్ చేశారు కదా సరే వేసేద్దాంలే అని దయచేసి అనుకోకండి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఓట్ చేయకండి అంటే బాగా ఉన్న వాళ్ళకి అవసరం లేదండి చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళకి చాలా అవసరం ఇందులో ఎవరు విన్ అవుతున్నారని సరైన వాళ్ళు గెలిచేందుకు మీరు కూడా దయచేసి హెల్ప్ చేయండి పోస్టల్ బ్యాలెట్ ఆరోపణలపై మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందించారు డబ్బు చెల్లింపుపై సీనియర్ సభ్యులకు అవగాహన లేదన్నారు ఈ ప్రక్రియ కోసం మంచు విష్ణుకు ఫోన్ చేసినట్లు పెల్లడించారు విష్ణు తరపున ఒక వ్యక్తి డబ్బు చెల్లించారని తెలిపారు ఒకే వ్యక్తి డబ్బులు చెల్లించడం నిబంధనలకు బిరుద్దమని చెప్పారు ఇరవై ఎనిమిది తిరిగి ఇచ్చేశామని పోస్టల్ బ్యాలెట్ రద్దు చేసే అవకాశం లేదని వ్యాఖ్యానించారు ప్రకాష్ రాజ్ ఫిర్యాదుపై మధ్యాహ్నం తర్వాత నిర్ణయం తీసుకుంటామన్న కృష్ణమోహన్ అక్రమాలు జరిగితే ఎన్నికల తర్వాత ఫిర్యాదు చేయాలన్నారు తెలంగాణ కర్ణాటక ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వేస్ జీఎం గజానన్మాల్య సమాపేశమయ్యారు సికింద్రాబాద్ రైలు నిలయంలో జరిగిన భేటీలో తెలంగాణ కర్ణాటకలోని రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు పనులు పూర్తయిన మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులపై చర్చతో పాటు కాజీపేట కోచ్ పరిశ్రమ చర్లపల్లి టర్మినల్ పనులపై చర్చించారు వచ్చి ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ప్రతిపాదనలపై ఈ సమాపేశంలో ప్రస్తావించారు పోలీసు వాహనంపై రాళ్ల దాడికి పాల్పడిన ఘటనలో పది మంది నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఈ నెల ఒకటో తేదీన షాదర ప్రాంతంలోని సీమపురిలో ఓ కేసు దర్యాప్తు నిమిత్తం వెళ్లిన పోలీసులపై కొంతమంది రాళ్లతో దాడి చేశారు దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు కేసుతో సంబంధం ఉన్న పది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గృహ నిర్బంధాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనను కొనసాగిస్తున్నారు లఖీంపూర్ హింసాత్మక ఘటన నేపథ్యంలో రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంకను పర్యటనకు అనుమతి లేదంటూ యూపీ పోలీసులు సోమవారం సీతాపూర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు అనంతరం సమీపంలోని అతిథి గృహంలో గృహ నిర్బంధం చేశారు ప్రియాంక పర్యటనను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిన్నటి నుంచి ఆమెను నిర్బంధించిన అతిథి గృహం వద్ద నిరసనలు కొనసాగిస్తున్నారు ర్యాలీగా వెళ్తున్న రైతులపైకి ఎస్యూవీ వాహనం దూసుకెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి ప్లకార్డులు చేతబూని ర్యాలీగా వెళ్తున్న వారిపైకి కారు వేగంగా దూసుకువచ్చినట్లు వీడియోలో ఉంది లఖీంపూర్ ఖేరీలో రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు అనంతరం ఆగ్రహంతో రైతులు దాడి చేయడంతో మరో నలుగురు చనిపోయారు అయితే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో ఈ ఘటనకు సంబంధించిందా లేదా అనే విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు మరోవైపు ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు ఎలాంటి ఉత్తర్వులు ఎఫ్ఐఆర్ లేకుండానే ప్రభుత్వం తనను సోమవారం నుంచి నిర్బంధంలో ఉంచిందన్న ప్రియాంక రైతులను అమానవీయంగా కారుతో తొక్కించిన వ్యక్తిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు పెట్రోల్ డీజిల్ ధరలను చమురు సంస్థలు మరోసారి పెంచాయి దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ఇరవై ఐదు పైసలు పెరిగి నూట రూపాయల అరపై నాలుగు పైసలకు చేరింది లీటర్ డీజిల్ ధర ముప్పై పైసలు పెరిగి తొంభై ఒక్క రూపాయల ఏడు పైసలుగా ఉంది ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ఇరవై నాలుగు పైసలు పెరిగి నూట ఎనిమిది రూపాయల ఎనబై ఏడు పైసలకు చేరగా లీటర్ డీజిల్ ముప్పై రెండు పైసలు ఎగుపాకి తొంభై ఎనిమిది రూపాయల ఎనబై పైసలుగా ఉన్నాయి కోల్కతాలో లీటర్ పెట్రోల్ నూట మూడు రూపాయల ముప్పై ఆరు పైసలుగా ఉండగా లీటర్ డీజిల్ ధర తొంభై నాలుగు రూపాయల పద్నాలుగు పైసలకు చేరింది హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర ఇరవై ఆరు పైసలు పెరిగి నూట ఆరు రూపాయల డెబ్బై ఏడు పైచలకు చేరగా లీటర్ డీజిల్ ధర ముప్పై మూడు పైసలు ఎగబాకి తొంభై తొమ్మిది రూపాయల ముప్పై ఏడు పైసలుగా ఉన్నాయి దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు వందల తొమ్మిది రోజుల కనిష్టానికి చేరింది సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ ఉదయం ఎనిమిది గంటల వరకు కొత్తగా పద్దెనిమిది పేల మూడు వందల ఆరు కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పెల్లడించింది కరోనా నుంచి మరో ఇరవై తొమ్మిది పేల ఆరు వందల ముప్పై తొమ్మిది మంది బాధితులు కోలుకున్నట్లు పేర్కొంది ప్రస్తుతం దేశంలో రెండు లక్షల యాబై రెండు పేల తొమ్మిది వందల రెండు యాక్టివ్ కేసులున్నట్లు తెలిపింది దేశవ్యాప్తంగా మరో చెందారు ఒక్క కేరళలోనే కొత్తగా ఎనిమిది పేల ఎనిమిది వందల కరోనా కేసులు నమోదు కాగా వైరస్ తో నూట నలబై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు తొంభై ఏడు పాయింట్ తొమ్మిది మూడు శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది ఇప్పటి వరకు తొంభై ఒకటి పాయింట్ ఐదు నాలుగు కోట్లకు పైగా కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది దేశంలో కరోనా మూడో దశ ఉధృతి ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు కొత్తగా నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో క్రమంగా పెరుగుదల నమోదై వచ్చే జనవరి ఏప్రిల్ మధ్య తీవ్రస్థాయికి చేరవచ్చని అంచనా వేశారు ఈ నేపథ్యంలో అత్యంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ప్రజలకు సూచించారు ఈ మేరకు వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు సందీప్ మండల్ నిమలన్ అమిరమిన్ పతి బలరాం భార్గవ సమిరన్ పాండాలు రాసిన అధ్యయన పత్రం జర్నల్ ఆఫ్ ట్రావెల్ మెడిసిన్లో ప్రచురితమైంది రాష్టాల స్థాయిలో కరోనా ఆంక్షలను సరళతరం చేయడంతో పాటు పర్యాటకుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడం సామాజిక రాజకీయ మతపరమైన కారణాలతో పెద్ద ఎత్తున ప్రజలు గుమికూరడం వంటివి మూడో ఉధృతికి దారితీయవచ్చని వివరించారు ఇటీవల పర్యాటకుల తాకిడి పెరిగిన తర్వాత హిమాచల్ ప్రదేశ్లోని మనాలి పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ ప్రాంతాల్లో కోవిడ్ కేసులు అధికమవడాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు ఓ యువకుడు ఒకే పెళ్లి పందిరిలో ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్నాడు వారికి మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచాడు ఓ యువతిని ప్రేమించి సహజీవనం చేసి ముగ్గురు పిల్లలకు తండ్రైన ఓ యువకుడు ఆ తర్వాత మరో యువతితో ప్రేమాయణం కొనసాగించాడు విషయం తెలిసిన ఆ యువతిలో అతడినే పెళ్లాడతామని చెప్పడంతో ఇద్దరిని మనువాడాడు పలువురికి వారి పెళ్లి విషయం తెలియడంతో చర్చనీయాంశంగా మారింది ఇద్దరు యువతులు ఒకే మండపంలో ఓ యువకుణ్ణి చేసుకున్నారు ముగ్గురు కలిసి వేశారు జార్ఖండ్ లోని జరిగింది ఈ ఘటన జిల్లాలోని హిస్రీ పంచాయతీ జోగియారా గట్తోలికి చెందిన సంజీత్ ఉరావ్ అరేయా పంచాయతీకి చెందిన రింకీ ఉరాన్ తో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు వీరిద్దరికీ ముగ్గురు సంతానం అయితే కొద్ది రోజుల క్రితం హిస్రీ పంచాయతీకి చెందిన కళావతితో ప్రేమలో పడ్డాడు ఉరావ్ తర్వాత ఈ విషయం ఇద్దరు యువతులకు తెలిసిపోయింది నిన్నే పెళ్లాడతా అంటూ యువకుడితో ఇద్దరు యువతులు తెగేసి చెప్పారు సంజీత్ సైతం అందుకు అంగీకరించాడు చివరకు ముగ్గురు కలిసి తమ తమ కుటుంబ సభ్యులకు విషయం చెప్పి ఒప్పించారు మూడు కుటుంబాల ఆమోదంతో వీరు ముగ్గురు ఒకే మండపంలో వివాహం చేసుకున్నారు పైపర్ టోంగ్రి శివధామంలో వీరి పెళ్లి జరిగింది ఈ ప్రత్యేకమైన వివాహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చారు వివాహం పట్ల ముగ్గురు సంతోషంగా ఉన్నారు వీరి ఆనందం ఏ స్థాయిలో ఉందంటే ఏడడుగులు వేసే సమయంలో సంతోషంతో మధ్యలోనే ఆగిపోయారు ముచ్చట పడుతూ మూడడుగులు వేయగానే నిలిచిపోయారు పక్కన ఉన్నవారు వారించేసరికి మిగిలిన నాలుగడుగులు పూర్తి చేశారు వీరి వివాహంపై స్థానికులు భిన్నంగా మాట్లాడుకుంటున్నారు వీరి భవిష్యత్ ఎలా చర్చించుకుంటున్నారు ముడిచమురు కోసం సముద్ర గర్భంలో ఏర్పాటు చేస్తున్న పైప్ లైన్లు సముద్ర జీవరాశుల పాలిట శాపాలుగా మారుతున్నాయి తాజాగా కాలిఫోర్నియాలోని సముద్రంలో నిర్మించిన ముడిచమురు పైప్ లైన్ లీక్ కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది ఇప్పటికే పదుల సంఖ్యలో మృతి చెందిన చేపలు ఒడ్డుకు కొట్టుకురాగా నీటిపై తేలుతున్న ఇంధనాన్ని తొలగించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు కాలిఫోర్నియాలోని హంటింగ్టన్ సముద్ర తీరంలో పెద్ద ఎత్తున చమురు నీటిపై తేలియాడ్డం కలకలం సృష్టించింది సముద్ర గర్భంలోని చమురు పైప్ లైన్ నుంచి శుక్ర శనివారాల్లో భారీగా ఆయిల్ లీక్ కావడంతో నీటిపై నల్లటి పొరలుగా ఇంధనం తేలుతూ కనిపించింది కాలిఫోర్నియా చరిత్రలో ఇదే అతిపెద్ద చమురు లీకేజీ కాగా నీటిపై ఉన్న ఆయిల్ ను తొలగించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు మొత్తంగా పైపు నుంచి ఐదు లక్షల డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ఏడు లీటర్ల ముడి చమురు లీకే ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు అయితే పైపులోని ఏ భాగం నుంచి చమురు బయట వస్తుందో కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆంపిఫ్లై ఎనర్జీ కార్పొరేషన్ సీఈవో మార్టిన్ విల్షేర్ తెలిపారు శనివారం రాత్రి నుంచి లీకేజీకి సంబంధించిన పైప్ లైన్ కార్యకలాపాలు నిలిపివేసినట్లు చెప్పారు భూ ఉపరితల నుంచి దాదాపు ముప్పై మీటర్ల లోతులో ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు మీటర్ల పొడవునా ఈ పైప్ లైన్ లీక్ అవుతున్న ప్రాంతాన్ని కనుగొనడం సవాలుగా మారింది మరోవైపు ప్రమాదకరంగా చమురు నీటిలో తేలుతుండటంతో బీచ్ను కొన్ని వారాల పాటు మూసివేసినట్లు అధికారులు తెలిపారు చమురు కారణంగా పక్షులు చేపలు చనిపోయి ఒడ్డుకు కొట్టుకు వచ్చినట్లు వెల్లడించారు సముద్రంలో చమురు మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు వీటిపై తేలే బారియర్స్ ను చమురు చుట్టూ ఏర్పాటు చేసినట్లు చెప్పారు దాదాపు పదకొండు వందల ఇరవై ఎనిమిది మీటర్ల మేర తేలియాడే బారియర్స్ ను అడ్డుగా పెట్టినట్లు పేర్కొన్నారు అటు నీటిపైన తేలియాడుతున్న చమురు ఒడ్డుకు కొట్టుకు వస్తుండటంతో తీరంలోని మట్టి నల్లటి వర్ణాన్ని సంతరించుకుంది పంతొమ్మిది వందల తొంభైలో ఇదే బీచ్లో ఓ ఆయిల్ ట్యాంకర్ ప్రమాదానికి గురికాగా సముద్రంలో పదహారు లక్షల లీటర్ల చమురు కలిసిపోయింది ఫలితంగా దాదాపు మూడు వేల నాలుగు వందల పక్షులు చేపలు మృత్యువాత పడ్డాయి ఆఫ్ఘనిస్తాన్లో రెండు దశాబ్దాల పోరాటం తర్వాత అధికార పీఠాన్ని అధిష్టించిన తాలిబన్లు షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారు నేరం చేసిన వారికి అనాగరికమైన శిక్షలు విధిస్తూ భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు ఆయుధాలు ధరించి వీధుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తూ తప్పు చేసిన వారిని పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు ప్రస్తుతం ఇస్లాం పండితులే న్యాయమూర్తులుగా మారి షరియా చట్టం ప్రకారం శిక్షలను విధిస్తున్నారు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు వ్యవస్థది అత్యంత కీలక పాత్ర ప్రజాజీవనంలో కలిసిపోయి నేరాలకు తెగబడే నేరస్తులను పట్టుకుని వారికి శిక్ష పడేలా చేయడం ద్వారా సమాజంలో శాంతి స్థాపనకు పోలీసులు కృషి చేస్తారు అయితే ముష్కరమూకల వశమైన ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లే పోలీసులుగా అవతారమెత్తారు ఆయుధాలు ధరించి వీధుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు సెవెన్ అమెరికా తయారు చేసిన వన్ సిక్స్ రైఫిల్స్ పట్టుకుని వీధుల్లో తమ ఉనికి చాటుకుంటున్నారు వీధుల్లో గొడవలకు దిగుతున్న వారిని పట్టుకుంటూ అనుమానిత నేరస్తులకు పోలీస్ స్టేషన్లకు రావాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు తమ ఆజ్ఞలను ధిక్కరించిన వారిని వెంబడించి మరీ పట్టుకుని జైళ్లలో బంధిస్తున్నారు ముష్కర మూకల పాలనలో తమ స్వేచ్ఛ స్వాతంత్రాలు పూర్తిగా కోల్పోయామని ఆఫ్ఘన్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు دا که سان شهود قسمه قسمه جرمونه کړو چا قتل کړو چا لخرګو باندې پیسې اخیستیو چې په هغه لا گیر سی و چې 65 20 گیر سی دي نو دا وشه ان ساده محکمې ترور کې یاستو پیسې دا کوو دا دزنو دزنو لو اودیشل سیستمز ګون اند وټو افومن بین کلوز دو سې داس وې یو هافټو دو اند اف یو ګون یو ګون اند وی ار هی ఆఫ్ఘనిస్తాన్లో తొలిసారి పంతొమ్మిది వందల తొంభయవ దశకంలో తాలిబన్లు అధికారాన్ని చేపట్టగా షరియా చట్టం పేరుతో కఠిన చట్టాలను అమలు చేశారు దొంగతనానికి పాల్పడితే చేతులు నరకడం హత్య చేసిన వారి తలపై తుపాకీతో కాల్చడం వంటి అనాగరిక శిక్షలు అమలు చేశారు రెండో దఫా అధికారం చేపట్టిన తర్వాత కూడా ఈ తరహా శిక్షలని అమలు చేస్తామని ఇప్పటికే తాలిబన్లు ప్రకటించారు ఇందులో భాగంగానే ఇటీవల హెరాత్ పట్టణంలో ఓ వ్యక్తిని తాలిబన్లు బహిరంగంగా ఉరితీశారు బాధితుడు కిడ్నాప్ కు యత్నించాడని ఆరోపిస్తూ క్రేన్ కు వేలాడతీశారు అలాగే కాబుల్లో చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని తాలిబన్లు అవమానకరంగా వీధుల్లో ఊరేగించారు చేతులకు సంఖ్యళ్లు వేయడంతో పాటు నోటిలో కుళ్లిపోయిన బ్రెడ్ ఉంచి రోడ్లపై తిప్పారు دا دومره ورکم بارزا ورک کوششونه وکړو او د دې تمځه نه ورسو او ان شاء الله وېس دا کومه پیسې رسېږي موږ سره نو ته به ان شاء الله دشرات دشرات او شریط وګ باندې دشرات د دې خبره انسره حل کیږي د دې خاطر باندې مو دونه ورکم بارزا وکره چې د پښتون نظام قدم شي او دا تقریبا مو په باندې لس دورش کده په دې کوم بارزا وک اسکل شغل ختم سو الحمد لله د ادارت نور علماء راغل ان شاء الله وسم حلته محکميه پښلي